బోయినపల్లి మండల కేంద్రంలో వ్యాపార మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సాగైన వరి ధాన్యము పత్తి మక్క పంటలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ స్పష్టం చేశారు. పంటలకు పెట్టుబడి అందించడం దగ్గర నుండి పంటల కొనుగోలు వరకు ప్రతి విషయంలోనూ తెలంగాణ రైతులను కాపాడుకోవాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ నియోజకవర్గం చొప్పదండి మరియు బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి మార్కెట్లో ఇవాల ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంలో 2014 కంటే ముందు మా నియోజకవర్గం ప్రతి మండలం కరువు మండలాలుగా ప్రకటించేటువంటి పరిస్థితి ఉంది. బోర్లేసి బోర్లపడ్డ రైతన్నలు 1000 ఫీట్ల దాకా బోర్లేసినా కూడా చుక్క నీరు రాక ఈ ప్రాంతంలో కూలీ పని కూడా దొరకక బలాల్లో కానీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో కానీ ఇయ్యాలి. మరి మేము ఇస్తున్న రైతు బంధు మీరు ఇయ్యాలి, మీకు చిత్తశుద్ధి ఉంటే చాతనైతే. మరి మేము ఇస్తున్నటువంటి 24 గంటల నాణ్యమైన కరెంటు మీ రాష్ట్రాలలో ఇవ్వాలి, అక్కడ ఇయ్యరు కానీ ఇక్కడ వచ్చి రకరకాలుగా తప్పుడు మాటలు మాట్లాడి మా రైతాంగం చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉన్నది, బ్రహ్మాండమైనటువంటి